శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 47వ అధ్యాయము. బాబా చెప్పిన వీరభద్రప్ప చెన్నబసప్పల కథ. గత అధ్యాయంలో రెండు మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించెను. ఈ అధ్యాయమున కూడా అట్టి పూర్వ వృత్తాంతములో వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చెన్నబసప్ప యొక్కయు కథలు చెప్పుదుము. ప్రస్తావన. శ్రీ సాయి రూపము పావనమైనదే. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగడించినచో ఎన్నో గత జన్మల విచారమును నశింపచేసి ఎంతో పుణ్యము ప్రాప్తించునట్లు చేయును. వారి దయాదృష్టి మనపై బరిపినచో మన కర్మ బంధములు వెంటనే విడిపోయి మనం ఆనందమును పొందిదము. గంగానదిలో స్నానము చేయువారి పాపములన్నీ తొలగును. అట్టి పావనమైన నది కూడా యోగులెప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నిటినీ వారి పాదధూళిచే పోగొట్టెదరా అని ఆతురతో చూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొని పోవునని గంగామాతకు తెలియను. యోగులలో ముఖ్యాలంకారములు శ్రీ సాయి పావనము చేయు ఈ క్రింది కథను వారి నుండి వినుడు. పాము కప్ప. సాయిబాబా ఒకనాడిట్లు చెప్పదొడిగిను. ఒకనాడు ఉదయము ఉపహారము ముగించి తరువాత వెహ్యాళికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరి తిని అలసిపోవుటచే అచట విశ్రాంతి నొంది తిని చేతులు కాళ్ళు కడుగుకొని స్నానము చేసి హాయిగా కూర్చొని ఇంటిని అచట చెట్ల నీడలున్న కాలిత్రోవ బండిత్రోవ రెండునూ కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండెను చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి బెకబెకలాడుట వింటిని. చెకుముకు రాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా ప్రక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయముతో ఆహ్వానించెను. అతడు చిలుము వెలిగించి నాకందజేశెను. కప్ప బెక్కబెక్కమనుట తిరిగి వినిపించెను. అతడు అదేమియో తెలుసుకొనగోరెను. ఒక కప్ప తన పూర్వ జన్మ పాప ఫలము అనుభవించుచున్నదని చెప్పి తిని గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలయును. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. వాడు చిలుము పీల్చి నాకందజేసి తానే స్వయముగా పోయి చూచెదనని చెప్పెను. ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అరుచుచుండెననియు గత జన్మలో రెండును దుర్మార్గులేగాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపమును ఆ దేహము అనుభవించుచున్నదని చెప్పి తిని అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకొని ఉండుట చూచెను. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషములలో పాము కప్పను మృంగునని చెప్పెను. నేను ఇట్లాంటిని లేదు, అట్లు జరగనేరదు, నేనే దాని తండ్రిని, నేనిచ్చటనే ఉన్నాను. పాము చేత కప్ప నెట్లు తినిపించేదను, నేనిక్కడ ఊరకనే ఉన్నానా, దాని నెట్లు విడిపించేదనో చూడు. చిలుము పీల్చిన పిమ్మట మేము తలమునకు పోతిమి. అతడు భయపడెను. నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించెను. పాము మీద పడి కరుచునని వాని భయము. అతని మాట లెక్కించకయే నేను ముందుకు పోయి ఇట్లాంటిని, ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మమెత్తి పశ్చాత్తాపడుటలేదా? నీవు సర్పజన్మ వెత్తినప్పటికీ వాని యందు శత్రుత్వము వహించి ఉన్నావా? చీ, సిగ్గులేదా? మీ ద్వేషములను విడిచి శాంతింపుడు. ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యను. కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదలలో దాగెను. బాటసారి ఆశ్చర్యపడెను. మీరన్న మాటలకు పాము కప్పనెట్లు వదిలి అదృశ్యమయ్యేను? వీరభద్రప్ప ఎవరు? చెన్నబసప్ప ఎవరు? వారి శత్రుత్వమునకు కారణమేమి అని అతడు ప్రశ్నింపగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోయి తిని చిలుము కొన్ని పీల్చులు పీల్చి అతనికి వృత్తాంతమంతయు ఈ రీతిగా బోధించి తిని మా ఊరికి 4-5 మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయము గలదు. అది పాతబడి శిథిలమయ్యేను. ఆ గ్రామములోని ప్రజలు దానిని మరామత్తు చేయుటకై కొంత ధనము ప్రోగు చేసిరి. కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి. మరామత్తు చేయుట కంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత వానిపై పెట్టిరి. వాడు పరమలోపి. దేవాలయము బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయము చేసెను. దేవాలయములోనేమి అభివృద్ధి కానరాలేదు.
అతడు ధనమంతయు ఖర్చు పెట్టెను, కొంత తాను మృంగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు. తీయని మాటలు చెప్పువాడు అభివృద్ధి కాకుండాకేవో కారణములు చెప్పెడివాడు. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయము చేయని ఎడల మందిరము వృద్ధి కాదని చెప్పిరి. వాని అంచనా ప్రకారము పని సాగించవలసినదని చెప్పుచు మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికిచ్చిరి. వాడ ధనమును పుచ్చుకోము వలనే ఊరక కూర్చుండెను. కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పెను, నీవు లేచి దేవాలయపు శిఖరమును కట్టుము, నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చేదను. ఆమె ఆ దృశ్యమును తన భర్తకు చెప్పెను. అది ధనము వేయమగుటకు హేతువగునేమో అని భయపడి ఎగతాళి చేయొచ్చు అది ఉత్త స్వప్నమనియు దానిని నమ్మనవసరము లేదనియు లేకున్నచో దేవుడు తనకు స్వప్నములో కనపడి ఏలా చెప్పలేదనియు తాను మాత్రము దగ్గర లేకుండానా అనియు ఇది దుస్వప్నము వలె కనిపించుచున్నదనియు భార్యాభర్తలకు విరోధము కల్పించునట్లు తోచుచున్నదనియు అతడు సమాధానము చెప్పెను. అందుచే ఆమె ఊరుకొనవలసి వచ్చెను. దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తం చందాల ఎందు దేవునకు ఇష్టముండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనా దైవమిష్టపడును. కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నములో తిరిగి కనిపించి ఇట్లా, నేను భర్త దగ్గరనున్న చందాల గూర్చి చికాకు చెందన అవసరము లేదు, దేవాలయము నిమిత్తం ఏమైనా వ్యయము చేయమని ఆతని బలవంతము చేయవద్దు. నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము, కాబట్టి నీ ఇష్టమున్న సొంతముదేదైనా ఇవ్వవలెను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానము చేయ నిశ్చయించెను. ఆ లోభి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసము చేయి నిశ్చయించుకొనెను. ఆమె నగలెంతో తక్కువ ధర కట్టి 1000 రూపాయలకు తానే కొని నగదునకు బదులుగా ఒక పొలమును దేవదేయముగా ఇచ్చెను. అందులకు భార్య సమ్మతించెను. ఆ పొలము వాని సొంతము కాదు, అది ఒక పేదరాలు డుబ్కియను నామెది. ఆమె దానిని 200 రూపాయలకు కుదువ పెట్టి ఉండెను. ఆమె దానిని తీర్చలేకపోయెను. ఆ టక్కరి లోభి తన భార్యను డుబ్కిని దైవమును అందరినీ మోసగించెను. ఆ నేల పనికిరానిది, సాగులో లేనిది, దాని విలువ చాలా తక్కువ, దాని వలన ఆదాయమేమీ లేదు. ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి అధీనములో నుంచి అందులకతడు సంతసించెను. కొన్నాళ్లకు ఒక చిత్రము జరిగెను. గొప్ప తుఫాను సంభవించెను, కుంభవృష్టి కురిసెను. లోబి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడు వాని భార్య చనిపోయిరి. డుబ్కి కాలగతి చెందెను. తరువాత జన్మలో ఆ లోబి మధురా పట్టణములో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్పయ్యను పేరునుండెను. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను. ఆమెకు గౌరి అని పేరు పెట్టిరి. డుబ్కి మందిరము గౌరవ నింటిలో మగ శిశువుగా జన్మించెను. అతనికి చెన్నబసప్ప అని నామమిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చిలుము పీల్చెడివాడు. అతని కుమార్తె గౌరీ కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా ఎదుగుచుండెను. ఆమె తండ్రి వరుణికై వెదుకుచుండెను. ఆ విషయమై చికాకు పడన అవసరము లేదనియు ఆమె భర్త తానే వెదుకుని వచ్చుననియు నేను చెప్పి తిని. కొన్నాళ్లకు వీరభద్రప్పయ్యను ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చెను. పూజారి నా సమ్మతి ప్రకారము వానికి గౌరీనిచ్చి పెండ్లి చేశెను. అతడు కూడా నా భక్తుడయ్యను. ఏలన పిల్లను కుదుర్చి తినని అతడు నా ఎందు విశ్వాసము చూపుచుండెను. వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగులు తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి అతడు కుటుంబముతో ఉండుటచే తనకెక్కువగా ధనము వచ్చినట్లు చేయమని బతిమాలుచుండెను. ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగెను. ధరలు హఠాత్తుగా పెరిగెను. గౌరీ అదృష్టము కొలది పొలమునకు ధర పెరిగెను. కానుకగానిచ్చిన పొలము 1 లక్ష రూపాయల కమ్మిరి. ఆమె ఆభరణముల విలువకు 100 రేట్లు వచ్చెను. అందులో సగము నగదుగానిచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకందరూ సమ్మతించిరి. కానీ ధనమునకై తగువులాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చిరి. ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరికి వచ్చెను. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పి తిని ఆమె భర్తకు ఈ పైకముపై ఎట్టి అధికారము లేదని బోధించి తిని
ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను. ఆస్తిపై గౌరికే హక్కు గలదని తీర్మానించి దానిని కబళించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరుకొంటిని. వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను. అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకునవలదనియు తనను కూతురుగా చూసుకునవలెననియూ వేడుకొనెను. ఆమె నా ఆశ్రయమును కోరుటచే నేనామెను రక్షించుటకు సప్త సముద్రములైన దాటుదునని వాగ్దానమిచ్చి తిని. ఆనాడు రాత్రి గౌరీకి ఒక స్వప్న దృశ్యము కనబడెను. మహాదేవుడు స్వప్నములో కనిపించి ఇట్ల నేను ధనమంతయు నీదే, ఎవరికి నేమియూ ఇవ్వవలదు, చెన్నబసప్పతో సహా సలహా చేసి దేవాలయపు మరామత్తు నిమిత్తము కొంత ఖర్చు చేయము, ఇతరుములకై వ్యయము చేయవలసి వచ్చినప్పుడు మసీదులోనున్న బాబా సలహా తీసుకోము. గౌరీ నాకు ఈ వృత్తాంతమంతయు తెలిపెను. నేను తగిన సలహానిచ్చి తిని అసలు తీసుకొని వడ్డీలో సగము మాత్రము చెన్నబసప్పకివ్వమని వీరభద్రప్పకిందులో జోక్యము లేదని నేను గౌరికి సలహానిచ్చి తిని. నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసప్ప కోట్లాడుచు నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంత వరకు వారిని సమాధాన పరిచితిని గౌరికి మహాదేవుడు చూసిన స్వప్న దృశ్యమును చెప్పి తిని. వీరభద్రప్ప మిగులు కోపించి చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరికెదనని బెదిరించెను. చెన్నబసప్ప పిరికివాడు. వాడు నా పాదములు పట్టి నన్నే ఆశ్రయించెను. కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడేదనని నేను వానికి వాగ్దానము చేసి తిని. కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను. చెన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించెను. చెన్నబసప్ప బెక్కబెక్కలాడుట విని నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకొంటిని. ఇక్కడికి వచ్చి వానిని రక్షించి నా మాటలు పాలించుకుంటిని. భగవంతుడు ఆపద సమయములందు భక్తుల రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తును. భగవంతుడు నన్నిచ్చటకు పంపి చెన్నబసప్పను రక్షించెను. ఇదంతయో భగవంతుని లీల. నీతి. ఈ కథ వల్ల మనము నేర్చుకొనిన నీతి ఏమనగా, ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలెను, ఇతరులతో గల సంబంధములన్నిటినీ బాధను కూడా అనుభవించవలెను, తప్పించుకోను సాధనము లేదు, తనకెవరితోనైనా శత్రుత్వమున్న ఎడల దాని నుండి విముక్తిని పొందవలెను, ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దానిని తీర్చివేయవలెను, రుణము కానీ శత్రుత్వ శేషము కానీ ఉన్నచో దానికి తగిన బాధ పడవలెను, ధనమునందు పేరాస గలవాని నది హీనస్థితికి తెచ్చును, తుట్టతుదకు వానికి నాశము కలుగజేయును. శ్రీ సాయినాథాయ నమః. 47వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవంతు.